పవర్ అనేది అరుదుగా లభిస్తుంది అది వచ్చినటువంటి సందర్భంలో బాధ్యతగా మెలగడంతో పాటుగా ముందు చూపుతో కూడినటువంటి ప్రణాళికల్ని ధైర్యంగా చేసినటువంటి వాడు పాలకుడుగా సక్సెస్ అవుతాడు వాడు ఫెయిల్ అయితే దేశానికి నాశనం రాష్ట్రాలకి నాశనం రాష్ట్రాలంటే మంది వదిలిపెడతాం దేశానికైతే ప్రమాదకరం దానికి సజీవమైనటువంటి సాక్ష్యం సుదీర్ఘకాలం పాటు భారతదేశంలో ఉన్నటువంటి పాలకులు చైనాకి భయపడి ఆగడం వల్ల సరిహద్దుల్లో మనం ఎదుర్కొన్న సంక్షోభం వేల ఎకరాల భూభాగం వేల కిలోమీటర్ల భూభాగాన్ని కోల్పోవటం అలాగే ఓ పాకిస్తాన్ లాంటి ఉన్మాద ఉద్రిక్త దేశాలకి మనం భయపడాల్సి రావడానికి కారణం ఏంటంటే మన పాలకుల ముందు చూపు కొరవడినటువంటి తీరు ఆఫ్ఘనిస్తాన్ సుదీర్ఘ అలాగే జరిగింది సేమ్ చక్కటి అద్భుతమైనటువంటి ఇంగ్లీష్ టాలెంట్ కలిగినటువంటి ఆడపిల్లలు ప్రపంచమంతా కూడా శాసించగలిగినంతటి నాలెడ్జ్తో ఉన్నటువంటి ఆడపిల్లలు అక్కడ విద్యను అభ్యసించి ఒక మంచి ప్రణాళికలతో ముందుకెళ్ళేవాళ్ళు అట్లాంటి వాళ్ళలోకి జ్వరబడ్డటువంటి తాలిబన్లు అక్కడ మతరాజ్యాలు స్థాపించి వాళ్ళని విద్యకి దూరం చేసి వ్యవస్థలకి దూరం చేసి వంటెళ్ళకి పరిమితం చేసి వాళ్ళ జీవితాల మీద గుత్తాధిపత్యం చలాయించారు చివరికి ఆ తాలిబన్ల రాజ్యం కూలింది అమెరికా వల్ల అది అమెరికాలో బిన్ లాడెన్ అనేటువంటి వాడి తాలిబన్ల రాజ్యంలో ఆనాడు ఎలాగ స వాడు సంపాదించాడు పాకిస్తాన్ స్నేహంతోనేమో ఉగ్ర మోకల్ని పాకిస్తాన్లో ఉన్నటువంటి నిరుద్యోగులను కూడా తీసుకొచ్చి ఉగ్రమోకలుగా తయారు చేసి వాళ్ళని ఆత్మాహుతి దళాలుగా ప్రపంచం మొత్తానికి పంపించి ఓ ప్యారిస్లో చేసిన విధ్వంసమైనా లేకపోతే ఒక ట్విన్ టవర్స్ కూల్చివేత లాంటి వ్యవహారాలన్నీ చేసుకొచ్చాడు దీనికి అంతటి నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయి సౌదీ అరేబియా నుంచి పాకిస్తాన్ నుండి ఇతర దేశాల నుండి వచ్చినటువంటి నిధులు థర్టీ పర్సెంట్ అయితే సెవెంటీ పర్సెంట్ ఫండింగ్ ఆఫ్ఘనిస్తాన్లోనే కుదిరింది ఎలా అక్కడ నల్లమందు తయారీ ఓపిఎం తయారీ ఇట్లాంటి మత్తు పదార్థాలని పండించి అమ్మించి సంపాదించడం ఒక ఎత్తు రెండవ కాన్సెప్ట్ ఎట్లా సంపాదించాడు అక్కడ ఉన్నటువంటి సహజ వనరులు గనులు పెద్ద ఎత్తున వాటిట్లో ఆ గనుల్లో ఉన్నటువంటిదంతా కూడా అమ్మి డబ్బులు సంపాదించేవాడు తర్వాత అమెరికా ఆ అన్ని చోట్ల కూడా బ్లాక్ చేసేసింది దాని ఆదాయ వనరుల్ని మూసేసింది తద్వారా తాలిబన్లు చివరికి కంట్రోల్లోకి వచ్చారు ఇప్పుడు అమెరికా వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో ఈ లోపుగానే ప్రజాప్రభుత్వం ఎన్నికైంది అక్కడ ఆ ప్రజాప్రభుత్వం ఫస్ట్ ఏం చేయాలి ఈ గనుల మీద తమ ఆధిపత్యాన్ని నడిపిస్తూ ఆ గనుల్ని లీజులకి ఇవ్వడమా వేరే దేశాలకు లీజులకి ఇస్తారా వాళ్లే సహజ వనరులను వెలికి తీసి వాటిని వాడుకుంటారా అమ్ముకుంటారా సొమ్ములు సంపాదించుకోవాలి అలా సంపాదించుకున్నప్పుడు ఆర్థిక వెసులుబాటు వస్తుంది తద్వారా తాలిబాన్ల మీద మరింత గొప్ప ఆధిపత్యం చలాయించడానికి అవకాశం ఉండేది కానీ ఆ గనుల్ని శాంతం పండబెట్టారు వాటన్నిటిని వదిలేశారు వీళ్ళొచ్చి ఆ దేశాన్ని ఈ దేశాన్ని అడుక్కుని కాస్త డబ్బులు తీసుకుని దాంతో నడుపుకున్నారు మనమే ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంట్ కట్టించాం ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి ప్రధానమంత్రి కార్యాలయం కట్టించాం ఆఫ్ఘనిస్తాన్లో అనేక రోడ్లు వేసాం మనం వేయకపోతే అవి కూడా ఉండేది కాదు అమెరికా వాడైతే బాంబులు వేసేసి మిగతాది నువ్వు గాలించుకొనేసి వెళ్ళి పక్కన కూర్చుంటాడు మనమే వాళ్ళకి అన్ని సహాయాలు చేసాం అలాంటిది వదిలేసేటప్పటికి ఇప్పుడు ఏమైంది అమెరికా సైన్యాలు వెనక్కిపోతాం ప్రారంభం కాగానే అక్కడ ఈ తాలిబాన్లు మళ్ళీ ఆ గనులలో ఏలు పెట్టడం ప్రారంభించారు గనులు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు దీంతో ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం దగ్గర పది ఉంటే తాలిబాన్ దగ్గర తొంభై రూపాయలు ఉంటుంది క్రమంగా మళ్ళీ ఆ డబ్బులతో యువతని అట్రాక్ట్ చేయడం ప్రారంభించారు మళ్ళీ అక్కడ పాత రోజులు తీసుకొస్తున్నారు మళ్ళీ షరియా చట్టాలు తీసుకొస్తున్నారు దీన్ని కంట్రోల్ చేయడం అయితే ప్రభుత్వానికి చేతకావట్లేదు ఇదే విచిత్రమైనటువంటి సిచ్యుయేషన్